ఉండేవాళ్ళనే, పెండ్లయ్య బ్రహ్మచారిగా ఉండేవాళ్ళనే, మోహిని పిశాచే బాగా లైక్ చేస్తుందంట. మోహిని వచ్చా అటాక్ చేసిందనుకో ఇంకా అంతే. ఎవరు? మోహిని వచ్చిందనుకుంటా. ఏసీ పని చేయట్లేదే, ఏసీ పని చేయకపోతే నేను పడుకోలేనే తల్లి. ఇక్కడ ఏంది మంచం ఎక్కినావా? పడుకోరా అబ్బాయి, ఆ రూమ్ లో ఏసీ పని చేయట్లేదు. యో ఇదా, ఇది అన్యాయమా? లే లే పోయా, ఆ గెస్ట్ రూమ్ లో పడుకోపా. అమ్మో గెస్ట్ రూమా? ఆ రూమ్ లో నేను అసలు పడుకోలేను బాబు, నాకు నిద్ర పడదు. పడుకోండి, నాకు నిద్ర వస్తుంది. యో అన్యాయమే, అన్యాయమే కాదరా ఇదా. ఏసీ లేదంటుంది కదా పాపం, పడుకోని, నాకు మధ్యలో సేఫ్ గా ఉంటుంది. అత్తా ఈ ముసల్దాన్ని నన్ను బార్డర్ క్రాస్ చేయనీయకుండా సెక్యూరిటీగా పంపించినట్టుండదే. వీళ్ళ ఐడియాలు తగలట్ట, వీళ్ళకి మోకాలు నొప్పులు రాను, వీళ్ళకి లూజ్ మోషన్స్ రాను. ఎవర్రా ఈ టైంలో బుల్లెట్ స్టార్ట్ చేస్తా ఉన్నారా? ఏంది ఎఫెక్ట్ లో? ఇంతకు ముందు కంటే ఇప్పుడు మరీ దారుణంగా తయారైంది. ఎవరన్నా చెప్తే వినేదానికే, కామెడీగా ఉండి నవ్వుకుంటాంగానే గురక బాధ పడే వాళ్ళకి తెలుస్తుందబ్బా. దెబ్బతో నిద్రపోయా, నిద్ర పట్టక వీధుల్లో నడుస్తా ఉన్నాను చూడ. దెయ్యాలు వేదాలు వల్లించటం అంటే ఇదే. గురక గురించి నువ్వు చెప్తున్నావు చూడు, ఆ ఇంట్లో నీ గురక్కి ఎన్ని రోజులు నిద్రపోలేదో నాకు తెలుసు. నేనేం రెగ్యులర్ గా గురక పెట్టినగానే. గురక గురించి నువ్వు చెప్తున్నావు చూడు, ఆ ఇంట్లో నీ గురక్కి ఎన్ని రోజులు నిద్రపోలేదో నాకు తెలుసు. నేనేం రెగ్యులర్ గా గురక పెట్టినగానే. ఎప్పుడన్నా మందు ఎక్కువైనప్పుడే లైట్ గా గురక పెడతా. ఆయన రాత్రిపూట చల్లగా ఏకాంతంగా నీతో నడిచే ఛాన్స్ ఇచ్చిండా చూడు మీ అవ్వ, దానికి మాత్రం థ్యాంక్స్ చెప్పుకోవాలబ్బా. నేనేమి నీతో షికార్లు చేయడానికి రాలేదు. ఆయన రాత్రిపూట చల్లగా ఏకాంతంగా నీతో నడిచే ఛాన్స్ ఇచ్చిండా చూడు మీ అవ్వ, దానికి మాత్రం థ్యాంక్స్ చెప్పుకోవాలబ్బా. నేనేమి నీతో షికార్లు చేయడానికి రాలేదు. సరేలే, నీ తృప్తి కోసం వాటినే అనుకో, దాని గురించి గొడవ ఎందుకు? నా తృప్తి కోసం అనుకోవడం ఏంటి, అదే నిజం. సర్లేబా అట్నే అనుకున్నానులే. మళ్ళీ అదే మాట అంటావు, అనుకోవడం ఏంటి, అదే నిజం. సరే సర్లే మాట్లాడద్దన్నానా?